ఒరిశాలగా ఉన్న సిరిసిల్లను సిరిసిల్లగా మార్చిన ఘనత సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్కే దక్కుతుందని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షులు మంగని మానవర్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను యువజన నాయకులు ముందస్తుగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24వ తేదీన కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందుగా వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిన యువ నాయకుడు కేటీఆర్ అని తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, నాయకులు బాలచంద్రం, కంచం నరసింహులు, తాడేపనీల్, శంకర్, సుదర్శన్, దిలీప్, నారాయణ, కోడ శ్రీనివాస్, భరత్, శ్రావణ్, సతీష్ తదితరులు ఉన్నారు. ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలు అన్ని నింపడానికి వారు సాయశక్తుల ప్రయత్నం చేసి ఈరోజు ఈ రైతాంగంలో ఆనందాన్ని తీసుకొచ్చింది కేటీఆర్ గారు. అలానే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఈ సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా నేతన్న వారానికి ఇద్దరు ముగ్గురు నేతన్న చనిపోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేతన్నలకు ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టి ప్రతి నేతన్న కూడా పని ఉండాలని చెప్పేసి పని కల్పించినటువంటి ఘనత కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఉన్న రోజు ఇక్కడ నేతన్న చావు అనేటివి మొత్తం కూడా పూర్తిగా బంద్ అయినాయి. కానీ ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. ఈరోజు అందుకే ప్రాంత ప్రజలంతా కూడా అంటూ ఉన్నారు, మాకు ఇక్కడ కేటీఆర్ గెలిచినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మరొకసారి తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చి ఉంటే ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అయ్యేది అని చెప్పేసి కూడా ప్రజలంతా బాధపడతా ఉన్నారు. తెలంగాణ రోల్ మోడల్ కేటీఆర్ గారి జన్మదినం ముందస్తు వేడుకలు ముస్తాబాద్ మండలంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులతో, ఆ కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఒకప్పటి ఉరిశిల్లను సిరిశాలగా మార్చినటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజానీకం, యువత అందరూ స్ఫూర్తి తీస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ అన్న ఈరోజు సిరిసిల్లకు జిల్లాగా అనుకున్నటువంటి సిరిసిల్లను జిల్లా చేసినటువంటి ఘనత కేటీఆర్ గారికి దక్కుతుంది.